ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ గజ్వేల్లో నిర్వహించిన రైతు ధర్నాకు జయదేపూర్ మండల కేంద్రం నుంచి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్ సీనియర్ నాయకులు సర్పంచ్ యాదవ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. యాసంగిలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయదేపూర్ టీఆర్ఎస్ అధ్యక్షులు బుద్ధా నాగరాజు, కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, స్థానిక మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, నాయకులు రవి, కొంపల్లి శ్రీనివాస్, బండ శ్రీను, కొంపల్లి మహేష్, మల్లేశం, బచ్చలి భాస్కర్ పలువురు పాల్గొన్నారు. నీరు పుష్కలంగా అయి ఒడ్డ పంట బాగుపడుతున్నది. ఈ ఒడ్డను కొనుగోలు యాసంగి పంట ఒడ్డను కొనుగోలు చేయమని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనడం వల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారు. కావున ఇదే ఉద్దేశంగా ధర్నా చేయడానికి గజ్వేల్లో పెద్ద ఎత్తున రైతుల తరఫున ధర్నా చేయడానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరితోటి ధర్నా చేసి ఒడ్లు కొనుగోలు చేయడం వరకు మేము ఇలానే ధర్నా చేసి సాధించగలమని మీ అందరికీ మనవిస్తున్నాం. ఈరోజు మా కేసీఆర్ గారు ఒడ్ల కొనుగోలు ఈ రెండు సంవత్సరాలు కొన్నా కానీ మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మేము ఒడ్లు కొనాలి అంటుంది కాబట్టి కంపల్సరిగా బీజేపీ ప్రభుత్వం యాసంగి ఒడ్లు కాదు ఎప్పటి కానీ ప్రతి ఒక్క రైతు దగ్గర ఒడ్లు కొనాలి. రైతులు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారు ఇప్పుడు చేసేటువంటి అప్పుడు ఇదివరకు ఎట్లా యుద్ధం చేసిండో రైతుల కోసం మళ్ళీ అదే యుద్ధం చేస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్పి కొద్ది ఒక్కరికి చెప్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ కూడా రైతుల కోసం రైతులు అంటే భారం ఇస్తారు. రైతులేంది ఏ రాజ్యం లేదు, రైతులు ఇబ్బంది పడితే మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాదు. అదే విధంగా చెప్తున్నాము మోడీ గారు కావచ్చు ఈ సంజయ్ బస్సు మనకు అవన్నీ పక్క పెట్టి రైతు ఓట్లు మాత్రం కంపల్సరీ కొనాలి. కొనకపోతే మాత్రం తెలంగాణ యుద్ధం ఎరగ చేసాము ఆ రంగ యుద్ధం చేసినా మేము సాధించుకున్నామని తెలియజేసుకుంటున్నాం.